బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, ఇద్దరు ఆరాధ్య దైవాలను కల్పించుకోకండి. ఆరాధ్య దైవం మటుకు ఆయన ఒక్కడే, కాబట్టి మీరంతా కేవలం నాకే భయపడండి. ఆకాశాలలో భూమిలో ఉన్న సమస్తము ఆయనదే, ఆయన్ని ఆరాధించటం సదా అవశ్యం. మరలాంటప్పుడు మీరు అల్లాహ్కు గాక ఇతరులకు భయపడతారా? మీ దగ్గరున్న భాగ్యాలన్నీ అల్లాహ్ ప్రసాదించినవే. ఇప్పటికీ మీకేదైనా కష్టం వస్తే మీరు ఆయనకే మొరపెట్టుకుంటారు. మరి ఆయన ఆ కష్టాన్ని మీ నుండి తొలగించినప్పుడు మీలోని కొందరు తమ ప్రభువుకు సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు. మా ప్రసాదితాల పట్ల కృతజ్ఞత వైఖరిని అవలంబించటానికే వారలా చేస్తారు. సరే, కొంత లబ్ధిని పొందండి. చివరకు దాని పర్యవసానం ఏమిటో మీకే తెలుస్తుంది. మేము ప్రసాదించిన ఉపాధిలో నుంచి ఒక భాగాన్ని వారు తమకు ఏమాత్రం తెలియని వారి కోసం కేటాయిస్తున్నారు. అల్లా సాక్షి, మీరు అంటగడుతున్న ఈ అబద్ధం గురించి మిమ్మల్ని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది. వారు పరమ పవిత్రుడైన అల్లాహ్ కోసం కూతుళ్లను నిర్ణయించి తమ కోసమేమో తమ మనసు కోరిన దాన్ని నిర్ధారించుకుంటున్నారు. వారిలో ఎవరికైనా కూతురు పుట్టిందన్న శుభవార్తను వినిపిస్తే వాడి మొహం నల్లగా మారిపోతుంది, లోపలే కుతకుతలాడిపోతాడు. ఈ దుర్వార్త విన్న తరువాత ఇక లోకులకు ముఖం ఎలా చూపేది అని అతడు నక్కి నక్కి తిరుగుతుంటాడు. ఈ అవమానాన్ని ఇలాగే భరిస్తూ బిడ్డను అట్టిపెట్టుకోవాలా లేక దానిని మట్టిలో పూడ్చిపెట్టాలా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు. చూడు, ఎంతటి జుగుప్సాకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు వీరు. పరలోకాన్ని విశ్వసించని వారి ఉపమానం మాత్రమే చెడ్డది. అల్లాహ్ అత్యున్నతమైన గుణగణాల దర్పం కలవాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు కూడా. అల్లాహ్ ఏ గనక ప్రజలు పాల్పడే ఒక్కో అఘాయిత్యంపై వారిని నిలదీసినట్లయితే భూమండలంపై ఒక్క ప్రాణి కూడా మిగిలి ఉండదు. కానీ ఆయన వారికి ఒక నిర్ణీత కాలం వరకు విడుపునిస్తున్నాడు. మరి వారి కోసం నిర్ణయించబడిన ఆ సమయం వచ్చేసిందంటే వారు ఒక్క ఘడియ వెనక్కి గానీ ముందుకు గానీ జరగలేరు. వారు తమ కోసం ఇష్టపడని దానిని అల్లాహ్కు కేటాయిస్తున్నారు. తమకు మంచే జరుగుతుందని వారి నోళ్లు అబద్ధాలు ప్రేలుతున్నాయి. అసంభవం, వారి కోసం ఉన్నది నరకాగ్ని మాత్రమే. అందరికన్నా ముందు అందులోకి పోయేది వాళ్లే. అల్లాహ్ సాక్షి, ఓ ప్రవక్త, మేము నీకు పూర్వం గతించిన సమాజాల వద్దకు కూడా మా ప్రవక్తలను పంపి ఉన్నాము. కానీ షైతాన్ వారి దుష్కర్మలను వారికి అందమైనవిగా చేసి చూపాడు. నేటికీ ఆ శైతాను వారి నేస్తంగా ఉన్నాడు. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది. వారు విభేదించుకునే ప్రతి విషయాన్ని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పాలని మేము ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాము. విశ్వసించిన జనులకు ఇది మార్గదర్శకత్వం మరియు కారుణ్యం. అల్లాహ్ ఆకాశం నుంచి నీళ్లను కురిపించి దాని ద్వారా భూమి చచ్చిపోయిన తరువాత దానిని తిరిగి బ్రతికిస్తున్నాడు. వినేవారి కోసం నిశ్చయంగా ఇందులో నిదర్శనం ఉంది. మీ కోసం పశువులలో కూడా ఒక గుణపాఠం ఉంది. వాటి కడుపులలో ఉన్న పేడకు రక్తానికి మధ్యలో నుంచి స్వచ్ఛమైన పాలు మీకు త్రాగిస్తున్నాము. త్రాగేవారికి అది కమ్మగా ఉంటుంది. ఇంకా ఖర్జూరం, ద్రాక్ష పండ్ల నుంచి మీరు మత్తుపానీయాన్ని తయారు చేస్తారు. వాటి నుంచి మంచి ఆహారాన్ని కూడా గ్రహిస్తున్నారు. విజ్ఞత గలవారి కోసం ఇందులోనూ గొప్ప సూచన ఉంది. నీ ప్రభువు తేనెటీగకు ఈ సంకేతమిచ్చాడు, కొండల్లో, చెట్లలో, ప్రజలు కట్టుకున్నైతైన పందిళ్లలో నీ ఇండ్లను, తెట్టెలను నిర్మించుకో. అన్ని రకాల పండ్లను తిను. నీ ప్రభువు సులభతరం చేసిన మార్గాలలో విహరిస్తూ ఉండు. వాటి కడుపులలో నుంచి పానకం ఒకటి వెలువడుతుంది. దాని రంగులు వేర్వేరుగా ఉంటాయి. అందులో ప్రజలకు స్వస్థత ఉంది. ఆలోచించేవారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది. అల్లాహ్ ఏ మిమ్మల్నందరినీ పుట్టించాడు, మరి ఆయనే మీకు చావునిస్తాడు. మీలో అత్యంత దుర్భరమైన వయస్సుకు చేర్చబడే వారు కూడా ఉంటారు. అన్నీ తెలిసి ఉండి కూడా ఏమీ తెలియని వారవటానికి. నిస్సందేహంగా అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వాధికారి. అల్లాహ్ ఏ ఉపాధి విషయంలో మీలో ఒకరికి ఇంకొకరిపై ఆధిక్యతను ఒసగి ఉన్నాడు. ఆధిక్యత ఒసగబడిన వారు తమ ఉపాధిని తమ క్రిందనున్న బానిసలకు తాము వారు సమానులయ్యేలా ఇవ్వరు. మరి వీరు అల్లాహ్ అనుగ్రహాలనే తిరస్కరిస్తున్నారా? అల్లాహ్ మీకోసం స్వయంగా మీలో నుంచే మీ భార్యలను సృష్టించాడు. మరి మీ భార్యల ద్వారా మీ కొరకు మీ కుమారులను, మీ మనవళ్లను పుట్టించాడు. ఇంకా మీకు తినటానికి మంచి మంచి వస్తువులను సమకూర్చాడు.
అయినప్పటికీ ప్రజలు మిథ్యనే నమ్ముకుంటున్నారా? వారు అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతకు పాల్పడుతున్నారా? వారు అల్లాహ్ను వదలి తమకు ఆకాశాల నుంచి గానీ భూమి నుంచి గానీ ఎలాంటి ఉపాధిని సమకూర్చలేని వారిని, ఏ శక్తి సామర్థ్యము లేని వారిని పూజిస్తున్నారా? కాబట్టి అల్లాహ్కు పోలికలను కల్పించకండి. నిశ్చయంగా అల్లాహ్కు అన్నీ తెలుసు, మీకు తెలియదు. అల్లాహ్ ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. ఇతరుల యాజమాన్యంలో ఉన్న ఒక బానిస ఉన్నాడు, అతనికి ఏ అధికారమూ లేదు. కాగా మరో వ్యక్తి ఉన్నాడు, అతనికి మేము మా వద్ద నుంచి మంచి ఉపాధిని సమకూర్చాము. అందులో నుంచి అతడు రహస్యంగానూ బహిర్గతంగానూ ఖర్చు పెడతాడు. మరి వీరిద్దరూ సమానులేనా? సర్వస్తోత్రాలు అల్లాహ్ కొరకే. అయితే వీరిలో చాలామందికి తెలియదు. అల్లాహ్ మరో ఇద్దరు వ్యక్తుల ఉదాహరణను కూడా ఇస్తున్నాడు. వారిలో ఒకడు మూగవాడు, ఏదీ చేయలేడు. పైగా అతను తన యజమానికి భారంగా తయారయ్యాడు. అతన్ని ఎక్కడికి పంపినా మేలును తీసుకురాడు. మరొకతను న్యాయం గురించి ఆదేశిస్తున్నాడు. పైగా అతను సన్మార్గాన ఉన్నాడు. వీరిద్దరూ ఒకటేనా? ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న నిగూఢ విషయాలు అల్లాహ్కు మాత్రమే తెలుసు. ప్రళయ వ్యవహారం రెప్పపాటు కాలంలో లేదా అంతకన్నా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది. నిశ్చయంగా అల్లాహ్ అన్నింటిపై అధికారం కలవాడు. అల్లాహ్ మిమ్మల్ని మీ మాతృ గర్భాల నుండి మీకేమీ తెలియని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్ళను, హృదయాలను తయారు చేసినది ఆయనే. మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని. శూన్యాకాశంలో ఆజ్ఞాబద్ధులై ఉన్న పక్షులను వారు చూడలేదా? అల్లాహ్ తప్ప వాటిని ఆ స్థితిలో నిలిపి ఉంచేవారెవరూ లేరు. నిశ్చయంగా విశ్వసించేవారి కోసం ఇందులో గొప్ప సూచనలున్నాయి. అల్లాహ్ మీ కొరకు మీ ఇండ్లను విశ్రాంతి స్థలాలుగా చేశాడు. ఇంకా ఆయనే మీకోసం పశువుల చర్మాలతో ఇళ్లను చేశాడు. ప్రయాణ దినాన, విడిది చేసిన దినాన కూడా అవి మీకు తేలిగ్గా, అనువైనవిగా ఉంటాయి. ఇంకా వాటి ఉన్నితోనూ, రోమాలతోనూ, వెంట్రుకలతోనూ ఆయన ఎన్నో సామానులను, కొంతకాలం వరకు ఉపయోగపడే వస్తువులను తయారు చేశాడు. మరి అల్లాహ్ ఏ మీకోసం తాను సృష్టించిన వస్తువులతో నీడను ఏర్పాటు చేశాడు? మరి ఆయనే మీకోసం కొండలలో గుహలను చేశాడు. ఇంకా ఆయనే మీకోసం మిమ్మల్ని వేడిమి నుంచి కాపాడే చొక్కాలను, యుద్ధ సమయాలలో మీకు రక్షా కవచంగా ఉపయోగపడే చొక్కాలను కూడా చేశాడు. ఈ విధంగా ఆయన మీరు ఆజ్ఞల్ని శిరసావహించే వారవుతారని తన అనుగ్రహాలను పరిపూర్తి చేస్తున్నాడు. అప్పటికీ వారు విముఖత చూపినట్లయితే, ఓ ప్రవక్త, విషయాన్ని స్పష్టంగా అందజేయటం వరకే నీ బాధ్యత. వీరు అల్లాహ్ అనుగ్రహాలను గుర్తించి కూడా నిరాకరిస్తున్నారు. పైగా వారిలో చాలా మంది చేసిన మేలును మరిచేవారే. ఏ రోజున మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని నిలబెడతామో ఆ రోజున అవిశ్వాసులకు సంజాయిషీ ఇచ్చుకునే అనుమతి ఇవ్వబడదు. పశ్చాత్తాప పడండి అని కూడా వారితో అనటం జరగదు. ఆ దుర్మార్గులు శిక్షను చూసినప్పుడు దాన్ని వారి నుంచి తేలిక చేయటం గానీ వారికి విడుపు ఇవ్వటం గానీ జరగదు. ఈ ముష్రిక్కులు తాము అల్లాహ్కు భాగస్వాములుగా నిలబెట్టే వారిని చూడగానే, ఓ మా ప్రభు, మేము నిన్ను వదిలేసి మొరపెట్టుకున్న మా భాగస్వాములు వీరే అని అంటారు. అప్పుడు వారు, ఆ భాగస్వాములు మీరు చెప్పేది పచ్చి అబద్ధం అని వారి మాటను ఖండిస్తారు. ఆ రోజు వారంతా అల్లాహ్ సమక్షంలో పూర్తిగా లొంగిపోవటానికి సిద్ధమవుతారు. వారు చేస్తూ ఉండిన కల్పనలన్నీ వారి నుంచి మటుమాయమవుతాయి. ఎవరు తిరస్కరించారో, అల్లాహ్ మార్గం నుంచి జనులను ఆపారో వారికి మేము శిక్షపై శిక్షను పెంచుతూ పోతాము. వారి దురాగతాలకు ఫలితం అది. ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుంచి వారిపై ఒక సాక్షిని నిలబెడతాము. మరి ఓ ప్రవక్త, నిన్ను వారందరిపై సాక్షిగా తీసుకువస్తాము. మేము నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము. అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. విధేయత చూపేవారికి, ముస్లింలకు అది మార్గదర్శకం, కారుణ్యం, శుభవార్త. అల్లాహ్ న్యాయం చేయమని, ఉపకారం ఇహ్సాన్ చేయమని, బంధువుల హక్కులను నెరవేర్చమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇంకా నీతిబాహ్యమైన పనుల నుండి, చెడుల నుండి, దౌర్జన్యం నుండి ఆయన ఆపుతున్నాడు. మీరు గుణపాఠం గ్రహించటానికి ఆయన స్వయంగా మీకు ఉపదేశిస్తున్నాడు. మీరు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు అల్లాహ్కు ఇచ్చిన మాటను నిలుపుకోండి. ప్రమాణాలను ఖరారు చేసుకున్న మీదట భంగపరచకండి, ఎందుకంటే మీరు అల్లాహ్ను మీ సాక్షిగా చేసుకున్నారు. నిశ్చయంగా మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. తన నూలును గట్టిగా వడికిన తరువాత
తనే స్వయంగా ముక్కలు ముక్కలుగా త్రెంచివేసిన స్త్రీ మాదిరిగా అయిపోకండి. ఒక వర్గం మరో వర్గం కంటే మించిపోవాలన్న ఉద్దేశంతో మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకునే సాధనాలుగా చేసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ ప్రమాణం ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రళయ దినాన మీరు విభేదించుకునే విషయాలన్నింటినీ మీకు విడమరచి చెబుతాడు. అల్లాహ్ గనక తలచుకుంటే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కానీ ఆయన తాను తలచిన వారిని అపమార్గానికి లోను చేస్తాడు, తాను తలచిన వారికి సన్మార్గం చూపుతాడు. మీరు చేస్తున్న పనులన్నింటి గురించి మీరు తప్పకుండా ప్రశ్నించబడతారు. మీరు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి సాధనాలుగా చేసుకోకండి. మీ ధోరణి గనక ఇలాగే ఉంటే నిలదొక్కున్న మీదట మీ అడుగులు తడబడతాయి. మీరు కఠినమైన శిక్షను చవిచూడవలసి ఉంటుంది, ఎందుకంటే మీరు అల్లాహ్ మార్గాన అడ్డు తగిలారు. మీకు పెద్ద శిక్ష పడుతుంది. మీరు అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని కొద్దిపాటి మూల్యానికి అమ్మివేయకండి. గుర్తుంచుకోండి, మీరు గనక తెలుసుకోగలిగితే అల్లాహ్ వద్ద ఉన్నదే మీ కొరకు శ్రేయోదాయకమైనది, మీ దగ్గర ఉన్నదంతా నశించేదే, అల్లాహ్ వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. ఓర్పు వహించేవారికి మేము వారి సదాచరణలకుగాను మంచి ప్రతిఫలాన్ని తప్పక ప్రసాదిస్తాము. సత్కార్యాలు చేసేవారు పురుషులైనా స్త్రీలైనా విశ్వాసులై ఉంటే మేము వారికి అత్యంత పవిత్రమైన జీవితాన్ని ప్రసాదిస్తాము. వారి సత్కర్మలకు బదులుగా సత్ఫలితాన్ని కూడా మేము వారికి తప్పకుండా ఇస్తాము. ఓ ముహమ్మద్, ఖురాన్ పఠనానికి ఉపక్రమించినప్పుడు శాపగ్రస్తుడైన శైతాను బారి నుంచి అల్లాహ్ శరణు వేడుకో. విశ్వసించి తమ ప్రభువుపైనే భారం మోపిన వారిపై వాడికి ఎలాంటి అధికారం ఉండదు. అయితే వాడితో స్నేహం చేసి వాడిని అల్లాహ్కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి అధికారం నడుస్తుంది. అల్లాహ్ ఆజ్ఞ వచ్చేసింది కనుక దానికోసం తొందర పెట్టకండి. ఆయన పరమ పవిత్రుడు, వీరు కల్పించే భాగస్వామ్యాల నుండి ఆయన పవిత్రుడు ఉన్నతుడు. నేను తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు, కనుక మీరు నాకు భయపడండి అని ప్రజలను హెచ్చరించటానికి ఆయనే దూతలకు తన వహీని ఇచ్చి తన ఆదేశానుసారం దాన్ని తన దాసులలో తాను కోరిన వారిపై అవతరింపజేస్తాడు. ఆయన ఆకాశాలను భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. వారు కల్పించే భాగస్వామ్యాలకు షిర్కుకు ఆయన అతీతుడు ఉన్నతుడు. ఆయన మనిషిని వీర్యపు బొట్టుతో సృష్టించాడు, కాని వాడు పచ్చి తగవులమారిగా తయారయ్యాడు. ఆయనే పశువులను సృష్టించాడు, వాటిలో మీ కొరకు వేడినిచ్చే దుస్తులు, ఇతరత్రా ఎన్నో ప్రయోజనాలున్నాయి. మరికొన్ని పశువులు మీకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. మీరు వాటిని మేపుకుని రావటంలోనూ మేపటానికి తోలుకు పోవటంలోనూ అందం కళ ఉట్టిపడుతూ ఉంటుంది. మీరెంతో ప్రయాసపడితే గాని చేరుకోలేని ప్రదేశాలకు అవి మీ బరువులను మోసుకునిపోతాయి. నిశ్చయంగా మీ ప్రభువు వాత్సల్యం కలవాడు, దయామయుడు. మీరు స్వారీ చేయటానికి మీకు శోభాయమానంగా ఉండటానికి ఆయన గుర్రాలను కంచర గాడిదలను సృష్టించాడు. మీకు తెలియని ఇంకా ఎన్నో వస్తువులను ఆయన సృష్టిస్తూ ఉంటాడు. సన్మార్గం చూపే బాధ్యత అల్లాహ్పై ఉంది. కొన్ని వక్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గాన నడిపించేవాడే. ఆయనే మీకోసం ఆకాశం నుంచి నీళ్లను కురిపిస్తున్నాడు, దాన్ని మీరు త్రాగుతారు. దానివల్ల మొలకెత్తిన పచ్చికను వృక్షాలను మీ పశువులకు కూడా మేపుతారు. దాంతోనే ఆ నీటితోనే ఆయన మీకోసం పొలాలను పండిస్తాడు. జైతూను, ఆలివ్, ఖర్జూరం, ద్రాక్ష మరియు అన్ని రకాల పండ్లను పండిస్తాడు. నిశ్చయంగా చింతన చేసేవారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది. ఆయనే మీకోసం రేయింబవళ్లను సూర్యచంద్రులను నియంత్రణలో పెట్టాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో నిదర్శనాలున్నాయి. ఇంకా రంగురంగుల వస్తువులన్నింటినో ఆయన మీకోసం భూమిలో సృష్టించాడు. నిస్సందేహంగా గుణపాఠం గ్రహించే వారి కోసం ఇందులో చాలా పెద్ద సూచన ఉంది. ఆయనే సముద్రాన్ని మీకు వశపరిచాడు. మీరు అందులో నుంచి తీయబడిన తాజా మాంసాన్ని తినటానికి, మీరు తొడిగే ఆభరణాలను అందులో నుంచి వెలికి తీయటానికి నీవు చూస్తావు. ఓడలు అందులో నీటిని చీల్చుకుంటూ పోతుంటాయి. మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి, కృతజ్ఞతాపూర్వకంగా మసలుకోవటానికి ఈ ఏర్పాటు చేయబడింది. భూమి మిమ్మల్ని తీసుకుని కంపించకుండా ఉండటానికి ఆయన పర్వతాలను అందులో పాతిపెట్టాడు. మీరు మీ గమ్యాలను చేరుకోవటానికి ఆయన నదులను త్రోవలను కూడా సృష్టించాడు.
ఇంకా ఎన్నో సూచనలను నిర్ణయించి పెట్టాడు. నక్షత్రాల ద్వారా కూడా జనులు మార్గాలను కనుగొంటారు. ఏమిటి, సర్వాన్ని సృష్టించేవాడు, ఏమీ సృష్టించలేనివాడు ఇద్దరూ ఒకటేనా? మీరు బొత్తిగా ఆలోచించరా. ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిశ్చయంగా అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. మీరు గోప్యంగా ఉంచేది, బహిర్గతం చేసేది అంతా అల్లాహ్కు తెలుసు. అల్లాహ్ను వదలి వాళ్ళు పిలుస్తున్నవారు ఏ వస్తువును సృష్టించలేరు. పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. వారు నిర్జీవులేగాని సజీవులు కారు. తాము ఎప్పుడు బ్రతికించి లేపబడతారో కూడా వారికి తెలీదు. మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే. అయితే పరలోకం పట్ల నమ్మకం లేనివారి హృదయాలు ఈ విషయాన్ని తిరస్కరిస్తున్నాయి. వారు స్వయంగా అహంకారంతో విర్రవీగుతున్నారు. నిశ్చయంగా అల్లాహ్కు వారు దాచేది, బహిర్గతం చేసేది అంతా తెలుసు. గర్విష్ఠులను ఆయన ఏమాత్రం ఇష్టపడడు. ఇంతకీ మీ ప్రభువు ఏం అవతరింపజేశాడా నీ వారిని అడిగినప్పుడు పాతకాలపు కట్టుకథలు అని చెబుతారు. పర్యవసానంగా ప్రళయదినాన వారు తమ పాప భారమంతటి నీ మోయటంతో పాటు అజ్ఞానంతో తాము పెడదారి పట్టించిన వారి బరువును మోయటంలో కూడా భాగస్థులవుతారు. చూడండి, ఎంత చెడ్డ బరువును వారు తమ నెత్తిపై వేసుకుంటున్నారో. వీరి పూర్వీకులు కూడా కుట్రలు పన్నారు. చివరికి అల్లాహ్ వారి కుట్రల కట్టడాలను కూకటి వ్రేళ్లతో పెకలించి వేశాడు. వారి కట్టడాల కప్పులు వారి నెత్తి మీదే పడ్డాయి. వారు ఊహించనైనా లేని చోటు నుంచి వారిపై శిక్ష వచ్చి పడింది. మళ్లీ ప్రళయ దినాన కూడా అల్లాహ్ వారిని పరాభవానికి లోను చేస్తాడు. నా భాగస్వాములు ఏరి, వారి గురించి మీరు జగడమాడేవారు కదా అని వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు జ్ఞానముసగబడిన వారు చెబుతారు, ఈరోజు పరాభవం కీడు పడేది అవిశ్వాసులపైనే అని. వారు తమ ఆత్మలకు తాము అన్యాయం చేసుకుంటూ ఉండగా దైవదూతలు వారి ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు వెంటనే పూర్తిగా లొంగిపోయి వారు, మేము ఏ పాపం ఎరుగం అని అంటారు. ఎందుకెరుగరు? మీరు ఏమేం చేసేవారో అల్లాహ్కు బాగా తెలుసు. ఇక మీరు కలకాలం ఉండేందుకు గాను నరక ద్వారాలలో ప్రవేశించండి అని వారితో అనబడుతుంది. గర్విష్ఠుల నివాస స్థానం ఎంత చెడ్డది, మీ ప్రభువు ఏం అవతరింపజేశాడు అని దైవభీతిపరులను అడిగినప్పుడు, మేలైన దాన్నే అవతరింపజేశాడు అని వారు చెబుతారు. మేలు చేసిన వారికి ఈ ప్రపంచంలో మేలు చేకూరుతుంది. ఇక పరలోక నిలయమైతే మరింత మేలైనది. దైవభీతిపరులకు లభించే ఈ నిలయం ఎంత చక్కనిది. కలకాలం ఉండే స్వర్గ వనాలలో వారు ప్రవేశిస్తారు. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు కోరినదల్లా వారి కోసం ఉంటుంది. భయభక్తులు కలవారికి అల్లాహ్ ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాడు. మరి వారు పవిత్రులుగా ఉన్న స్థితిలో దైవదూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకుంటూ, మీకు శాంతి కలుగుగాక, మీరు చేసుకున్న సత్కర్మల ఫలితంగా స్వర్గంలో ప్రవేశించండి అని అంటారు. ఏమిటి, తమ వద్దకు దైవదూతలు రావాలనో లేక నీ ప్రభువు ఉత్తర్వు రావాలనో వీళ్ళు ఎదురు చూస్తున్నారా? వీరి పూర్వీకులు కూడా అలాగే చేశారు. అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయము చేయలేదు. వారంతట వారే తమ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కాబట్టి వారి దుష్కర్మల ఫలితాలు వారికి లభించాయి. దేని గురించి వారు నవ్విపోయేవారో అదే వారిని చుట్టుముట్టింది. ముష్రిక్కులు ఇలా అన్నారు, అల్లాహ్ గనక తలుచుకుని ఉంటే మేము మా తాతముత్తాతలు ఆయన్ని తప్ప ఇంకొకరెవరిని ఆరాధించేవాళ్లం కాము. ఆయన ఉత్తర్వు లేకుండా ఏ వస్తువును నిషేధించేవాళ్లం కాము. వీరి పూర్వీకులు చేసింది కూడా అదే. కనుక ప్రవక్తల బాధ్యత సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప మరొకటి కాదు. మేము ప్రతి సముదాయంలోనూ ప్రవక్తను ప్రభవింపజేశాము. అతని ద్వారా ప్రజలారా, అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప ఇతరత్రా మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి అని బోధపరచాము. ఆ తరువాత అల్లాహ్ కొందరికి సన్మార్గం చూపాడు, మరికొందరిపై అపమార్గం రూఢీ అయిపోయింది. ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో మీరు స్వయంగా భూమిలో తిరిగి చూడండి. ఓ ప్రవక్త, నువ్వు వారిని సన్మార్గానికి తీసుకురావాలని తీవ్రంగా కోరుకున్నప్పటికీ అల్లాహ్ తాను అపమార్గాన వదిలేసిన వారికి సన్మార్గం చూపడు. వారిని ఆదుకునేవారు కూడా ఎవరూ ఉండరు. చనిపోయిన వారిని అల్లాహ్ తిరిగి లేపడు అని వారు అల్లాహ్పై గట్టిగా ప్రమాణాలు చేసి మరీ చెబుతారు. ఎందుకు లేపడు, తప్పకుండా మళ్ళీ బ్రతికించి లేపుతాడు, ఇది ఆయన వాగ్దానం, దాన్ని నెరవేర్చటాన్ని ఆయన విధిగా చేసుకున్నాడు.
కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. వారు వివేదించుకునే విషయాన్ని అల్లాహ్ వారికి స్పష్టంగా తెలియజేయటానికి, తాము అబద్ధాలకోరులం అని అవిశ్వాసులు స్వయంగా తెలుసుకోవటానికి వారిని తిరిగి బ్రతికించటం జరుగుతుంది. మేము దేన్నైనా చేయాలని సంకల్పించుకున్నప్పుడు అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది. దౌర్జన్యానికి గురైన తరువాత దైవమార్గంలో ఇల్లు వాకిలిని వదలి వలసపోయిన వారికి మేము ప్రపంచంలోనూ ఉత్తమ నివాసాన్ని కల్పిస్తాము. ఇక పరలోకంలో లభించే పుణ్యఫలమైతే మరింత గొప్పది. ఈ విషయాన్ని జనులు తెలుసుకుంటే ఎంత బాగుండు. వారు సహన స్థైర్యాలను ప్రదర్శిస్తూ సతతం తమ పరిపోషకున్నే నమ్ముకుని ఉండేవారు. ఓ ప్రవక్త, నీకు పూర్వం కూడా మేము పురుషులనే ప్రవక్తలుగా నియమించి పంపాము. వారి వద్దకు మా వహీని పంపేవారము. ఒకవేళ మీకు తెలియకపోతే గ్రంథ జ్ఞానం గల వారిని అడిగి తెలుసుకోండి. మేము వారిని స్పష్టమైన నిదర్శనాలతోనూ గ్రంథాలతోనూ పంపి ఉన్నాము. అలాగే ప్రజల వద్దకు పంపబడిన దానిని నువ్వు వారికి స్పష్టంగా విడమరచి చెప్పేందుకు, తద్వారా వారు యోచన చేసేందుకుగాను మేము నీపై ఈ జ్ఞాపిక గ్రంథమును అవతరింపజేశాము. ఏమిటి నీచాతి నీచమైన కుట్రలు పన్నేవారు, అల్లాహ్ తమను నేలలో కూరుకుపోయేలా చేస్తాడని గాని లేక తాము ఊహించనైనా లేని చోటు నుంచి తమ వైపుకు శిక్ష వచ్చి పడుతుందని గానీ భయపడటం లేదా? లేదా తాము విహరిస్తుండగా తమను పట్టుకుంటాడని గానీ? అలా అయితే వారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్ను నిస్సహాయుణ్ణి చేయలేరు సుమా. లేదా తమను భయాందోళనలకు లోను చేసి పట్టుకుంటాడని గానీ వారు భయపడటం లేదా? నిశ్చయంగా నీ ప్రభువు అసామాన్య వాత్సల్యం కలవాడు, అనంత కరుణామయుడు. ఏమిటి, వారు అల్లా సృష్టించిన వాటిలో ఏ వస్తువును కూడా నిశిత దృష్టితో చూడలేదా? వాటి నీడలు కుడివైపు ఎడమవైపు వాలుతూ అల్లా సన్నిధిలో సాష్టాంగపడుతుంటాయి, తమ వినమ్రతను చాటుకుంటూ ఉంటాయి. దీన్ని వారు గమనించటం లేదా? నిశ్చయంగా ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్న సమస్త ప్రాణులు దూతలు అందరూ అల్లా సన్నిధిలో సాష్టాంగపడుతున్నారు, ఏమాత్రం అహంకారం చూపటం లేదు. తమపైనున్న ప్రభువు పట్ల వారు భయంతో వణికిపోతున్నారు, తమకు ఆజ్ఞాపించబడిన దానినల్లా పాటిస్తున్నారు. మేము ఒక ఆయతు స్థానంలో మరో ఆయతును మార్చినప్పుడు నువ్వే కల్పిస్తున్నావు అని వారంటారు. వాస్తవానికి తాను అవతరింపజేసిన దానిని గురించి అల్లాహ్కు బాగా తెలుసు, అయితే వారిలో అత్యధికులకు అసలు విషయం తెలియదు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, విశ్వసించిన వారికి నిలకడను ఒసగటానికి, ముస్లింలకు సన్మార్గం చూపటానికి, వారికి శుభవార్తను వినిపించటానికి నీ ప్రభువు వద్ద నుంచి పరిశుద్ధాత్మ జిబ్రయీల్ దీన్ని సత్యసమేతంగా అవతరింపజేశాడు. అతనికి ఒక మనిషి నేర్పుతున్నాడా, నీ ఈ అవిశ్వాసులు పలకటం మాకు బాగా తెలుసు. వాస్తవానికి వారు ఎవరిని దృష్టిలో పెట్టుకుని అలా అంటున్నారో అతని భాష అరబ్బేతర అజమీ భాష కాగా, ఈ ఖురాన్ స్వచ్ఛమైన స్పష్టమైన అరబీ భాషలో ఉంది. అల్లాహ్ ఆయతులను విశ్వసించని వారికి అల్లాహ్ తరఫున సన్మార్గం లభించదు, వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది. అల్లాహ్ ఆయతులపై విశ్వాసం లేనివారు మాత్రమే అబద్ధాలను కల్పిస్తారు, వారే అసలు అబద్ధాలకోరులు. ఎవరైతే విశ్వసించిన తరువాత అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరికి పాల్పడతాడో, కాని బలవంతం చేయబడి తిరస్కారాన్ని ప్రకటిస్తే, అదే సమయంలో అతని హృదయం విశ్వాసంపై స్థిరంగా ఉంటే అది వేరే విషయం. అలాగాకుండా ఎవరైనా హృదయపూర్వకంగా తిరస్కార వైఖరికి పాల్పడితే మాత్రం వారిపై దైవాగ్రహం పడుతుంది. అలాంటి వారి కోసమే చాలా పెద్ద శిక్ష ఉంది, ఎందుకంటే వారు పరలోకం కన్నా ప్రాపంచిక జీవితాన్ని ఎక్కువగా ప్రేమించారు. నిశ్చయంగా అల్లా అవిశ్వాసులకు సన్మార్గం చూపడు. వారి హృదయాలపై, వారి చెవులపై, వారి కళ్ళపై అల్లాహ్ ముద్ర వేసేశాడు. విస్మరణకు పరధ్యానానికి గురైన వారంటే వీరే. పరలోకంలో వారు ఘోరంగా నష్టపోతారన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. మరెవరైతే బాధలు భరించిన తరువాత దైవ మార్గంలో వలసపోయారో, తర్వాత అల్లాహ్ మార్గంలో పోరాటం చేశారో, సహన స్థైర్యాలను కనబరిచారో, వారిని నీ ప్రభువు వీటన్నింటి తరువాత క్షమిస్తాడు, కరుణిస్తాడు. ఆ రోజు ప్రతి ఒక్కడూ తన ఆత్మరక్షణ కోసం వాదులాడుతూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికి అతను చేసుకున్న కర్మల ప్రతిఫలమంతా ఇవ్వబడుతుంది, ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు. అల్లాహ్ ఒక పట్నం ఉదాహరణను ఇస్తున్నాడు. ఆ పట్నం ఎంతో ప్రశాంతంగా తృప్తిగా ఉండేది.
దానికి అన్ని వైపుల నుంచి పుష్కలంగా జీవనోపాధి లభించేది. మరి ఆ పట్టణవాసులు అల్లాహ్ అనుగ్రహాలపై కృతజ్ఞత చూపగా అల్లాహ్ వారి స్వయంకృతాలకు బదులుగా వారికి ఆకలి భయాందోళనల రుచి చూపించాడు. వారి వద్దకు స్వయంగా వారిలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. అయినప్పటికీ వారతన్ని ధిక్కరించారు. ఫలితంగా శిక్ష వారిని పట్టుకున్నది, ఎందుకంటే వారు పరమ దుర్మార్గులుగా ఉండేవారు. మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారు అయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి, అల్లాహ్ అనుగ్రహాలకు గాను కృతజ్ఞత చూపండి. నిశ్చయంగా ఆయన చచ్చిన పశువు, రక్తం, పంది మాంసం, అల్లాహ్ పేరుగాక ఇతరుల పేరు ఉచ్చరించబడినవి మీకు నిషేధించాడు. అయితే ఎవరైనా ఇష్టంతో కాకుండా, మితిమీరే ఉద్దేశం కూడా లేకుండా, గత్యంతరం లేని పరిస్థితిలో వాటిని తిన్నట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు. ఏ వస్తువునైనా తమ నోటితో ఇది ధర్మసమ్మతం అని, ఇది నిషిద్ధమని ఇష్టమొచ్చినట్లు అబద్ధం చెప్పేసి అల్లాహ్కు అబద్ధాలు ఆపాదించకండి. అల్లాహ్కు అబద్ధాలు ఆపాదించే వారు సాఫల్యాన్ని పొందలేరు. వారికి లభించే ప్రయోజనం బహుస్వల్పం. వారి కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది. యూదుల కొరకు మేము నిషేధించిన వాటిని గురించి మేము ఇంతకు ముందే నీకు వినిపించి ఉన్నాము. మేము వారికి అన్యాయం చేయలేదు, కానీ వారు తమ స్వయానికి తామే అన్యాయం చేసుకున్నారు. మరి ఎవరైనా అజ్ఞానం వల్ల దురాగతాలకు పాల్పడి ఆపైన పశ్చాత్తాపం చెందితే, దిద్దుబాటు కూడా చేసుకుంటే అప్పుడు నిశ్చయంగా నీ ప్రభువు అపారంగా క్షమించేవాడు, అమితంగా కనికరించేవాడు. నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయ నాయకుడు, నికార్సైన దైవవిధేయుడు, అల్లాహ్ యందే మనస్సు నిలిపినవాడు. అతడు బహుదైవారాధకులలో చేరినవాడు కాడు. అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు. అల్లాహ్ అతన్ని ఎన్నుకున్నాడు, అతనికి రుజుమార్గం చూపించాడు. మేమతనికి ప్రపంచంలోనూ మేలును ప్రసాదించాము, పరలోకంలోనూ అతను సజ్జనులలో చేరి ఉంటాడు. తరువాత మేము ఏకాగ్రచిత్తుడైన ఇబ్రాహీం ధర్మాన్ని అనుసరించమని నీ వద్దకు వహీ పంపాము. అతడు బహుదైవోపాసకులలో చేరినవాడు కాడు. ఎవరు శనివారం విషయంలో విభేదించుకున్నారో వారికి మాత్రమే దాని విశిష్టత విధించబడింది. అసలు విషయమేమిటంటే నీ ప్రభువు స్వయంగా ప్రళయ దినాన వారి విభేదంపై వారి మధ్య తీర్పు చేస్తాడు. నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు. ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకోదలచినా, మీకు ఏ మేరకు బాధ పెట్టడం జరిగిందో ఆ మేరకే ప్రతీకారం తీర్చుకోండి. ఒకవేళ మీరు ఓర్చుకున్నట్లయితే ఓర్పు వహించేవారి పాలిట ఇది ఎంతో శ్రేయస్కరమైనది. ఓ ముహమ్మద్, నువ్వు సహనం వహించు, అయితే అల్లాహ్ తోడ్పాటు లేకుండా నువ్వు సహనం వహించలేవు. వారి పరిస్థితిపై బాధపడకు, వారు పన్నే కుట్రలు కుయుక్తులకు లోపలే దుఃఖించకు. నిశ్చయంగా అల్లాహ్ తనకు భయపడుతూ జీవితం గడిపే వారికి సద్వర్తనులకు తోడుగా